సొంత గడ్డపై పరాయి పెత్తనాన్ని ఏమాత్రం సహించలేదా యోధుడు. ప్రకృతి ఒడిలో వాలలాడుతూ స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్న తమ జాతిపై సర్కారు పేరవచ్చి జులుం చూపుతున్న వారిని వెతికి పట్టి మరీ తరిమాడు. ఆత్మగౌరవాన్ని మించిన జీవిత పరమార్థం ఏమీ లేదని తలిచాడు. అందుకే తమ స్వేచ్ఛను హరిస్తూ సొంత గడ్డపైనే పరాయిగా మారుతున్న తన జనాన్ని కాపాడడానికి ఆయుధం పట్టి తిరగబడ్డాడు. తన శక్తి చిన్నదని తెలిసి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంలో వెనుకాడలేదు. అనాదిగా అడవి తల్లి ఒడిలో పెరుగుతున్న తన ఆదివాసీల స్వేచ్ఛ కోసం పోరాడి అశువులు బాశాడు. అతను రగిలించిన అగ్గి ఇంకా చల్లారకుండా ఆదివాసీ ఉద్యమాలకు ప్రేరణగా నిలిచింది. ఆయన ఎలుగెత్తి చాటిన మావనాటే మావరాజు నినాదం, అంటే మా ఊళ్ళో మారాజ్యం అనే నినాదం ఇప్పటికీ స్వాభిమాన ఉద్యమకారుల్లో ప్రతిధ్వనిస్తుంది. అతడే కొమురం భీం. కొమురం భీం అక్టోబర్ 22, 1901న జోడేఘాట్లో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. కొమురం భీం తండ్రి చనిపోయిన తర్వాత సంకిపల్లి నుండి సుద్దాపూర్కు వెళ్లాడు. అక్కడ ఉన్నప్పుడు కొమురం భీం పంట పొలాలు చేతికి వచ్చిన సందర్భంలో దానిని కాజేయడానికి వచ్చిన సిద్దిక్ అనే వ్యక్తితో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో మాటామాటా ముదిరి కొట్లాటుకు దారితీసింది. ఈ కొట్లాటలో కొమురం భీం ఒక కర్రను తీసుకుని సిద్దిక్ తలపై గట్టిగా కొట్టాడు. దీంతో సిద్దిక్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇది కొమురం భీం సర్కారుపై పోరాటానికి నాందిగా మారింది. నిజాంరాజు అడవి కోసం చట్టాలు రచించడం అనేది బ్రిటిష్ వాడి ప్రయోజనం, వాడి జోక్యం వల్లనే అని గ్రహించాడు కొమురం భీం. మరట్వాడా, తెలంగాణ సరిహద్దుల్లోని గొంట్వాడ అడవి టేకు, వెదురు బొంగు వంటి చెట్లను ఎంత కలిగి ఉందో, అంతకన్నా విలువైన బొగ్గు మొదలైన ఖనిజ రాశులను కలిగి ఉన్నదని గ్రహించిన ఇంగ్లీషు వాడి కన్ను దీనిమీద పడింది. పోడు చేయడమే కాదు, నాగళ్లు దున్నడం కూడా కొమరం భూమి పుట్టేనాటికే గోండులు నేర్చుకున్నారు. అప్పటికే ఆదివాసీలు పత్తి, మిర్చి, పొగాకు వంటి వ్యాపార పంటలు పండించారు. ఈ వ్యాపార పంటలు, వీటికి ఉండే మార్కెట్టు ఇంగ్లీష్ వాడికి అర్థమైనంతగా నిజాంకు అర్థం కాలేదు. నైజాం నవాబుకు ఎప్పుడూ కొత్త వ్యవసాయ పద్ధతుల మీద శ్రద్ధ ఉండేది కాదు. ఉన్న వనరుల నుండి రెవెన్యూ రాబట్టుకోవడమే అతనికి కావలసింది. ఆదిలాబాద్ అడవుల్లో దొరికే కలప, గడ్డి, ఆకులు, జిగురు తదితర అటవీ సంపదల మీదనే అతని కళ్లంతా. ఆదిలాబాద్ గిరిజనులు చేసిన ప్రధాన పోరాటాలన్నీ అడవి అధికారులతోనే. గిరిజనులకు 4-5 ఏళ్లకు ఒక కొత్త భూమి కావాలి. కొత్త భూములు కావాలంటే అడవి నరకాలి. అడవి నరికితే చట్ట ప్రకారం నేరం అంటారు అటవీ శాఖ అధికారులు. ఈ చట్టాలు బ్రిటిష్ వాడికి అనుసరించి వచ్చినవే. 1920 కన్నా ముందు నైజాం నవాబుకు ఒక్క ఆదిలాబాద్ అడవి మీదే సుమారు 10 లక్షల ఆదాయం ఉండేది. అంతేకాకుండా ఇక్కడ బ్రాహ్మణులు, ముస్లింలు, వెలములు కొన్ని 1000 ఎకరాలు అడవిని ఆక్రమించుకుని కలపను, అడవి సంపదను అక్రమంగా తీసుకుని పోయి వారి వారి గడీలలో దాచుకున్నారు. కొమురం భీం 15 ఏళ్ల వయసులోనే వాళ్లు పడుతున్న బాధల గురించి ఆలోచించేవాడు. రోగాలు, నొప్పులు, జంతువులతో కొట్లాటలు, చావులు, షావుకారుల తీయటి మాటలు, వాళ్ల కుక్క మొరుగుడు మాటలతో పాటు గూడెం మీద పడి నానా బీభత్సం చేయడం, కరువులు రావడం, నాగలతో పాటు ఎద్దును కూడా పట్టుకుపోవడం వంటివన్నీ చూశాడు. చేతులు కాయలు కాయంగా అడవి నరికి కొప్పేసి కాలబెట్టి దున్ని జొన్నలో, కందులో, నువ్వులో వేస్తే ఆ వచ్చే పంట, అది మొలక ములిచిన దగ్గర నుండి కుందేళ్లు, జింకలు, ఏదులు, కోతులు, అడవి పందులు పంటల మీద పందలకు మందలు వచ్చి పడుతుంటే వాటిని కావలా కాచి డప్పులు కొడుతూ గొంతు చిరిగిపోయే విధంగా మొత్తుకోవడంతో పాటు ఇక దక్కిందేదో దక్కింది అనుకునేలోపు ఈలోక కల్లాలకు షావుకారి గోనెలతో తయారై వచ్చేవాడు. జంతువులతో రక్తాలు కారుతుండగా హోరాహోరీ కొట్లాడిన గోండిల్లే షావుకారులకు కిక్కురు మనకుండా గింజలు కొలిసేవారు. ఈ బతుకు మారదేమో, ఏమో ఎవరికి తెలుసు. భూమి, నీళ్లు, అడవి అన్ని దేవుడిచ్చినవే అంటారు. కానీ మనుషుల మధ్యన ఈ తేడాలు ఎట్లా వచ్చినాయో అని ఆలోచిస్తుండేవాడు కొమరం భీం. నిజాం పాలన, రెవెన్యూ, అటవీ అధికారులు, షావుకారులు, దేశ్ముఖుల చర్యల వల్ల ఆదివాసీ బిడ్డలంతా బెకారులుగా తయారయ్యారు. దాంతో కొమరం భీం ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. అలాగే ఎన్నో పోరాటగాథలు విన్నాడు. ఇక వీరు మాటలతో చెబితే వినరని, పోరాటం చేస్తేనే మా హక్కులు మాకు దక్కుతాయని భావించిన కొమరం భీం ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. అలాగే ఎన్నో పోరాట గాథలు విన్నాడు. వీటన్నింటి స్ఫూర్తితో తనకు మార్గం ఎంచుకున్నాడు. మావనటే మావరాజ్ అనే నినాదాన్ని ఎత్తుకున్నాడు. అంటే మా గ్రామం మా స్వరాజ్యం. భావీ గారికి చుట్టుప్రక్కల ఉన్న 12 గ్రామాల్లో దీనిని ప్రచారం చేశాడు. అక్కడ తాలూక్దారు అబ్దుల్ సత్తారుతో దీనిని ఒప్పించడానికి ప్రయత్నం చేశాడు. కొమరం భీం నాయకత్వంలోని గోండులు తీసుకున్న ఈ నినాదాన్ని
ఈ డిమాండ్ను తాలూక్దారు ఒప్పుకోలేదు. దీంతో అడవి బిడ్డలు నిజాం సర్కారుపై పోరాటానికి దిగారు. కుమురంభీం పోరాటం మొదట్లో చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. అసిఫాబాద్ వాస్తవుడి రామచంద్రరావు పాయ్కోజీ అనే న్యాయవాదితో పాటు పలువురు కుమురంభీం ఉద్యమానికి సలహాలు ఇచ్చారు. నిజాం అధికారుల అరాచకాలు అలాగే గోండు జాతి ఎదుర్కొంటున్న సమస్యలు తెలుపుతూ వారు నిజాం నవాబుకు ఇవ్వడానికి ఒక వినతిపత్రం కూడా తయారు చేశారు. ఆ వినతిపత్రం తీసుకుని కొమరంభీం, ఆయన అనుచరులు కొందరు నిజాం నవాబును కలవడానికి హైదరాబాద్ వచ్చారు. కొమరంభీం హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంతమంది మోసగాళ్ల చేతిలో మోసపోయాడు. నిజాం నవాబును కల్పిస్తామని చెప్పి వారి దగ్గర ఉన్న కొద్దిపాటి ధనాన్ని, వారి సామాగ్రిని దోచుకున్నారు. వారి మోసంతో కొమరంభీం ఏమి చేయాలో పాలుపోక మళ్లీ ఆసిఫాబాద్ వెళ్లిపోయాడు. అడవుల్లో ప్రవేశించిన తర్వాత కుమురంభీం గెరిల్లా తరహా సాయుధ పోరాటం సాగించాడు. గెరిల్లా తరహా సాయుధ పోరాటం చేయాలంటే ఆయుధాలు కావాలి, వాటిని వినియోగించే శిక్షణ కావాలి. అయితే వాటన్నింటినీ అతను సంపాదించుకోగలిగాడు. కుమురంభీం పోరాటంలో ముఖ్యమైన అంశాలు జల్, జంగల్, జమీన్, ఇవి సమాజ ఆస్తి అంటే ఉమ్మడి సంపద. కుమురంభీం తన పోరాటంలో వీటిని ముఖ్యమైన అంశాలుగా చేర్చాడు. గిరిజనులు కోల్పోయిన స్వయం పాలనాధికారాన్ని తిరిగి రప్పించాలనుకుని పోరాటం చేయడానికి పూనుకున్నాడు. దాంతో గిరిజనులందరూ భీమ్ నాయకత్వంలోని 1940లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ప్రభుత్వం గిరిజనుల సమస్యలను పరిశీలించేలా వారు పోరు సల్పారు. ఆ సమయంలో మావనాటే మావరాజు నినాదాన్ని ఊరూరా ప్రచారం చేశాడు. తాము పోడు పోసుకున్న భూమి తమది కావాలంటే ప్రభుత్వం పట్టా లభించాలనే చట్ట జ్ఞానం నుంచి సర్కారు తమదైతే తప్ప సాధ్యం కాదన్న రాజ్య జ్ఞానం వరకు చైతన్యపరిచాడు. తుపాకీలు తయారు చేసే వారి దగ్గరికి తన దళాన్ని పంపించి శిక్షణ ఇప్పించాడు. నిరంతరం మండే కొలమిని ఏర్పాటు చేయించి బర్మర్లు తయారు చేయించాడు. ప్రజా సమీకరణ, ఆదివాసుల సమీకరణ, సంఘటన 12 ఏళ్లకే కాక ఇంకా విస్తరించి ఆదివాసీ ప్రాంతమంతా ఏకీకరణ జరగాలని ఆశించాడు. సాయుధ పోరాటం కావాలనుకున్నాడు. తమ ఆయుధాలను తామే తయారు చేసుకోవాలనే చైతన్యంతో కొమరంభీం నడిచిండు. తమ భూములు, తమ నీళ్లు, తమ వనరులు, తమ గనులు, తమ అడవులు, తమ మైదానాలు తమవే అనే చైతన్యానికి వేగి చుక్క అయ్యాడు. స్వాభిమానానికి నిలువుటద్దం అయ్యాడు. యుద్ధం తీవ్రమవుతున్న దశలో నైజాం నవాబు భీము సోదరులకు, చిన్నాయనలకు వాళ్లు దున్నుకుంటున్న భూములకు పట్టాలు ఇస్తానని ఆశ చూపాడు. కొమరంభీం ఈ ప్రలోభాలకు లొంగడని తెలిసి 12 ఏళ్లలో దున్నుకుంటున్న భూమిపై అందరికీ పట్టాలిస్తానని నమ్మబలికాడు. కాని కొమరంభీం అందుకు అంగీకరించలేదు. 12 ఏళ్లపై తమ అధికారాన్ని గుర్తించాలన్నాడు. అలా ఒప్పందం కుదిరితే గనక నైజాంకు సామంతరాజ్యంగా ఉండడానికి సమ్మతమని చెప్పాడు. దానికి నైజాం నవాబు ఒప్పుకోలేదు. దాంతో కొమరంభీం పోరాటం జోడేఘాట్, పట్నాపూర్, బాజీఘరి, మార్కిలొంక, నర్సాపూర్, కల్లిగాన్, చాలుబారిడి, టోకెన్, మొవాడ్, భీమన్గొంది, అంకులషాపూర్, దేమిడిగూడ, గోగిన్ మోవాడే గ్రామాలకు వ్యాపించింది. కుమురంభీం అనుచరులు తన పోరాటంలో భాగంగా ప్రజాకంటకులైన కొందరు అధికారులను హతమార్చారు, మరికొందరిని హింసించారు. అధికారులపై దాడులు చేస్తుండటంతో ఆనాటి తాలూకాదార్ అంటే కలెక్టర్ కుమురంభీం ఆయన అనుచరులను చర్చలకు పిలిపించాడు. అక్కడ కుమురంభీం మా ఊర్లో మా పాలనను ఒప్పుకోవాలని డిమాండ్ చేశాడు. సమాజ ఆస్తిని సమాజానికి ధారాదత్తము చేయడానికి ఆనాటి కలెక్టర్ అంగీకరించకపోవడంతో పోరాట విస్తరణ అవసరాన్ని గుర్తించిన కుమురంభీం ఈ 12 ఏళ్ల రాజ్యం గెలుచుకున్నా నిలుపుకోలేమని, ఇది ఇంకా విస్తరించాలని అనుకున్నాడు. ఈ పోరాటం కేవలం గోండు, కొలాముల మధ్యనే కాకుండా ఇతర ఆదివాసీ తెగల్లో కూడా విస్తరించాలని కొమరంభీం లచ్చు పటేల్ అనే గిరిజన పెద్దతో ప్రయత్నం చేశాడు. దాదాపు తెగ నాయకులకు అందరికీ తెలిసేటట్లు చేశాడు. ఒక్క తెలంగిరావు మాత్రమే కుమురంభీమితో చేతులు కలపడానికి ముందుకు వచ్చాడు. అయితే అప్పటికే సమయం మించిపోయింది. కుమురంభీం సెప్టెంబర్ 1, 1940 జరిగిన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారణ అయ్యింది. అది అశ్వాయుజ శుద్ధ పౌర్ణమి రోజు. అదే రోజున అనేక సంవత్సరాలుగా గిరిజనులు ఈ తిది రోజే కొమరంభీమును స్మరించుకుంటున్నారు. బాజిగరి కొండల్లో నిజాం పోలీసులు సైన్యంతో జరిపిన పోరాటంలో కుమురంభీం, ఆయన అనుచరులు వీరమరణం పొందారు. కుమురంభీం మరణంపై 2 రకాల కథనాలు ఉన్నాయి. 1, నిజాం పోలీసుల కథనం ప్రకారం కుమురంభీం, ఆయన అనుచరులు ఎదురుకాల్పుల్లో చనిపోయారు. 2, స్థానికులు మాత్రం కుమురంభీమును సంప్రదింపులకు పిలిచి వారు తిరిగి వెళ్తున్నప్పుడు దొంగతనంగా కాల్చి చంపారని చెబుతున్నారు. గిరిజనుల రాజ్యాధికారం, స్వపరిపాలన కోసం చేసిన కుమురంభీం పోరాటం భావితరాల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపింది. కుమురంభీం పోరాటం నిద్రపోతున్న నిజాం ప్రభుత్వాన్ని మేల్కొలిపింది. కుమురంభీం పోరాటం తర్వాత నిజాం సర్కారులో కొంత చలనం వచ్చింది. అప్పటి వరకు నిజాం ప్రభుత్వంలో గిరిజనులను చూసి చూడనట్లు ఉండే విధానం అమలులో ఉండేది.
వారి అభివృద్ధి బాధల గురించి కూడా తెలుసుకునే వ్యవస్థే లేదు. రెండోది గిరిజనులు సమస్యను తిరుగుబాటు చర్యగాను కల్లోల ప్రాంతాల సమస్యగాను చూడడం నుంచి మరో విధంగా ఆలోచించడం ప్రారంభమైంది. అంతేకాకుండా బయటవారి ప్రోద్బలం వల్లే గిరిజనులు తిరుగుబాటు చేశారనే భావన ఉంది. అందుకే సైన్యాన్ని పంపి తిరుగుబాటును అణచివేసింది నిజాం సర్కారు. 1935 ప్రాంతానికి నైజాం ప్రభుత్వ అధికారులు చేతువాటంతో గిరిజనులకు భూమి లేకుండా పోయింది. కొమురం భీం పోరాటం అనంతరం 1945 ప్రాంతంలో నిజాం ప్రభుత్వం భూ సంస్కరణలు చేపట్టి గిరిజనులకు అటవీ భూములను పంచిపెట్టింది. వారికి భూమి పట్టాలు ఇచ్చింది. సుమారు 160,000 ఎకరాలు భూమిని గిరిజనులకు పంచిపెట్టారు. నిజాం ప్రభుత్వం గిరిజనులకు భూమి పంచిపెట్టినా వారు కోరుకున్న మావనాటే మావరాజు మాత్రం ఇవ్వలేదు. వాళ్లు పోడు చేసుకున్నా లేదా ఏగిలి చేసి దున్నుకున్న భూమి తమది కావాలంటే ప్రభుత్వం పట్టా లభించాలన్న చట్ట జ్ఞానము నుంచి ప్రభుత్వం తమదైతే తప్ప అది సాధ్యం కాదన్న రాజ్య జ్ఞానం వరకు కుమురం భీం చైతన్యం వికసించింది. కర్ర గొడ్డలి కత్తులతో కాదు ఆధునిక రాజ్యంతో పోరాటం తుపాకీతో చేయాల్సి ఉంటుందన్న వరకు ఆయన యుద్ధ వ్యూహం కొనసాగింది. కొమరం భీం పోరాటం మాత్రం నైజాం సర్కారుకు వ్యతిరేకంగా జరిగింది. అయితే ఆ రోజుల్లో నిజాం విధానాలకు బ్రిటిష్ విధానాలకు పెద్ద తేడా ఉండేది కాదు. కొన్ని ప్రాంతాల్లో ఉద్యమిస్తున్నప్పుడు వాటము తప్పదని తెలిసిన పోరాటం మాత్రం ఆపలేదు. తాము ఓడిపోతామని చెప్తూనే భవిష్యత్తు పోరాటాలు తమ వాటము నుంచి పాఠాలు నేర్చుకోవాలనుకున్నాడు కొమరం భీం. కొమరం భీం పోరాటం గురించి అప్పటి అధికారులు పోలీసులు రాసిన వివరాలు తప్పించి వేరే ఆధారాలైతే మాత్రం లేవు. కొంత ఆనాటి ఆంధ్ర పత్రిక గోల్కొండ పత్రికలు కూడా రాశాయి. అందువల్ల భీం కుటుంబ సభ్యులు ఆసిఫాబాద్ ప్రాంతంలోని గోండు పెద్ద మనుషులు చెప్పిన విషయాలే ఆయన పోరాటానికి ఆధారం. మౌఖికంగా కొంత సమాచారం లభించగా అధికారులు ప్రభుత్వ ఆలోచన విధానంలో కొంత వివరణ తెలుస్తోంది. స్థానిక గిరిజనులు కొమురం భీమును దైవాంశ సంభూతుడని భావిస్తారు. ఆయన పోరాటాన్ని ప్రజలు ఆరాధిస్తున్నారు. గోండుల పురాణ పురుషుడితో భీమును పోల్చుతారు. ఆదివాసీ పోరాటాల్లో న్యాయమైన ప్రజాస్వామికమైన వర్గీకరణ పోరాటానికే కొమురం భీం ప్రతీకయ్యాడు. తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా 8 నవంబర్ 2014 అధికారికంగా కొమరం భీం వర్ధంతిని జోడేఘాట్ వద్ద నిర్వహించింది. 1983 ముందు నుండి ఉట్నూరు ITDA జోడేఘాట్లో ప్రతి సంవత్సరం ఆయనకు నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. భీం పోరాటం అనంతరం ప్రొఫెసర్ మండార్ఫ్ సలహాతో సర్కారు భూ పంపిణీ వంటి గిరిజన ఆందోళన ఉపశమన చర్యలు చేపట్టింది. స్వాతంత్ర పూర్వ భారతదేశంలో గిరిజనుల చరిత్ర అంతా తీవ్రమైన దోపిడీ, దానికి వ్యతిరేకంగా వారి పోరాటాలు, తిరుగుబాట్లు, త్యాగాలు, ప్రభుత్వం వారిని శాంతింపచేయడానికి అప్పుడప్పుడు తీసుకునే చర్యలతో కూడి ఉంది. ప్రపంచ చరిత్రలో మొదటి నుంచి ఇప్పటిదాకా శత్రువుతో సాయుధ పోరాటం చేసిన చేస్తున్న చరిత్ర ఆదివాసులదే. అది ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు పెట్టుబడి ప్రవేశించడంతో మొదలైందని తెలుస్తుంది. పెట్టుబడి వ్యవస్థ లేని రోజుల్లో చరిత్ర మనకు తెలిసి మన దేశంలో పగిడిద్దరాజు నాయకత్వంలో సమ్మక్క సారక్కలు కాకతీయులతో చేసిన యుద్ధమే. 500 సంవత్సరాల క్రితం కొలంబస్ అమెరికాను కనుగొన్నాడనే నెపంతో అమెరికాలోకి పెట్టుబడి ప్రవేశించింది. దీంతో అక్కడ ఉండే మూలవాసులతో పోరాటం ప్రారంభమైంది. యూరప్ నుంచి వచ్చిన తెల్లవాళ్లకు వాళ్లు తీసుకుపోయిన పెట్టుబడికి వ్యతిరేకంగా అక్కడ రెడ్ ఇండియన్లు, మిగిలిన మూలవాసులు వీరోచితమైన పోరాటాలు చేశారు. ఆస్ట్రేలియాలోనూ మిగతా ప్రపంచ దేశాలలోనూ ఆదివాసులు పోరాటంలో ఓడిపోవచ్చు కానీ వాళ్ళు ఎక్కడా లొంగిపోలేదు. తమపై ఇతరులు రాజ్యాధికారాన్ని అంగీకరించలేదు. కారణం, ఆదివాసులు జీవన విధానంలో తెగల పెత్తనాలు ఉండొచ్చు కానీ రాజ్యాధికారం మాత్రం లేదు. ఏక కేంద్రమూ లేదు. వాళ్ల జీవితాల్లో మార్కెట్ లేదు. వ్యక్తిగత ఆస్తి భావన కూడా లేదు. అన్నింటికన్నా ముఖ్యంగా మైదాన ప్రాంతంలో ఉండే ప్రభుత్వాల చట్టాలు భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్లు వచ్చేదాకా గిరిజన ప్రాంతాల్లోకి రాలేదు. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ల కన్నా పూర్వం సెటిల్మెంట్లు, రెవెన్యూ వంటి విధానాలు లేవు. భూమి దేవుడు ఇచ్చిందిగాను, రాజులకు చెందిందిగాను భావించి ప్రజలు సేద్యం చేసిందే. కాబట్టి గ్రామీణ ప్రజా జీవితంలో చట్టం జోక్యం బ్రిటిష్ ఇండియాతో ఎక్కువగా ప్రబలించింది. అడవిలోకి ప్రవేశం బ్రిటిష్ వాళ్లతోనే జరిగింది. అట్లా చెప్పడం కంటే పెట్టుబడితోనే జరిగిందని చెప్పడం బాగుంటుంది. ఒక వర్తమాన విప్లవం ఒక గతకాలపు విప్లవాన్ని మళ్లీ ఎజెండా మీదకి తెస్తుంది. ఈ తేవడాన్ని ఒక యాదృచ్ఛికంగా కాకుండా, కేవలం ఒక ఆవేశపూరిత సంచలనంగా కాకుండా, ఒక స్పష్టమైన సైద్ధాంతిక అవగాహన ఉంటే అది కొమురం భీమును ఇవాళ విప్లవోద్యమం పునరాస్కరించుకుంటున్న రూపంలో ఉంటుంది. విత్తనం తను బద్దలవుతూ మొక్కను వాగ్దానం చేస్తుంది. అలాగే కొమురం భీం అమరుడై ఆదివాసీల జీవితాల్లో కాంతి కోసం ఉద్యమాన్ని ఆయుధంగా ఇచ్చి వెళ్లాడు. ఆ ఆయుధాన్ని ఆదివాసులు ఇప్పటికీ వాడుతున్నారు, వాడుతూనే ఉంటారు. ఫ్రెండ్స్, మనందరం ఇంట్లోనే ఉందాం, కరోనాని తరిమి కొడదాం.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.